మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని రైల్వే స్టేషన్ ఏరియాలో కాకతీయ కాలనీతో పాటు ఆర్కే వన్ మార్కెట్, బి జోన్ సెంటర్, సూపర్ బజార్, ఆర్కే ఫోర్ గడ్డ, పీరీల మసీదులో మట్కీల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఏ జోన్ పట్టణంలోకి కాకతీయ కాలనీ పీరీల మసీదుకు మున్సిపాలిటీలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. మసీదు ప్రత్యేకత, గత 100 సంవత్సరాల క్రితం పీరి అనే సవారీ వరంగల్ జిల్లా నర్మేట మండలం నుండి రామకృష్ణపూర్ కు 40 సంవత్సరాల క్రితం రావడం జరిగిందని పెద్దలు అంటుంటారు. మొహరం ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పండుగలో 3 రోజుల పురవీధుల్లో భక్తుల దర్శనం కొరకు ఊరేగింపు చేపడతారు. ఇంటింటికి వచ్చిన పీరీలకు దట్టిలు, పువ్వులు, బెల్లం, ముద్దలు, కుడకలు, కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడంతో మనసులో కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. చాంద్ సాబ్ సవారీ వరంగల్ జిల్లా నర్మటా మండలం నుంచి కరోనా కాలం నుంచి అక్కడ వెళ్ళుకొని ఇక్కడ రామకృష్ణపురం వచ్చింది. వచ్చిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళుకుంటున్నాం. భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్లకు ఛాన్స్ వాళ్లకు ఏ మొక్కు అయినా కానీ తీస్తారు. సంతానం గురించి కానివ్వండి, ఏమైనా జాబ్ గురించి కానివ్వండి, ఏమైనా పెళ్లి గురించి కానివ్వండి, మొత్తం ఏం పరేషాన్ని తీసుకొస్తారో ఆ పరేషాన్ని గురించి ఛాన్స్ వాళ్ళకు మంచిగా చేస్తుంది. అందుకే భక్తులు చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తే భక్తులు వాళ్ళ మొక్కులు వాళ్ళు తీసుకొని ఛాన్స్ మీద నమ్మకం పెట్టి వచ్చి ఇక్కడ నుంచి మొక్కులు తీసుకొని పోతారు. ప్రతి సంవత్సరం ఇట్లనే వేలుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం మేము ఇట్లనే బాబా ఛాన్సాకు కిస్మత్ దారి వాళ్ళ సేవ చేసి మేము గోడలు మళ్ళీ పిల్లగాళ్ళు చిన్నళ్ళు పెద్దోళ్ళు ఇట్లనే చేసి చేస్తున్నాము. ఇక్కడ జమాన నుంచి ఇక్కడ రామకృష్ణపురం కూడా చాలా రోజుల నుంచి కాకతీయ కాలనీ 1982 ముందు నుంచి వచ్చింది. కాకతీయ కాలనీలో మేము వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ జాతర సాగుతుంది. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ రామకృష్ణపురంలో ఈ చాన్సాబ్ సవారీది ఈ ఘోరం జరుగుతుంది. అక్కడి తర్వాత మళ్ళా మా మామయ్య యాకూబ్ అలీ సాబ్ తీసుకొచ్చినారు. తీసుకొచ్చినాక వాళ్ళు కూడా వెళ్ళుకొని ఆయన కూడా ముజావర్తనం చేసి అలా కాకతీయ కాలనీలో పెట్టం సామయ్య అనే కూడా నిర్ణయించుకున్నారు. వాళ్ళ చేతిలో పెట్టినాక తర్వాత ఇక్కడ కాకతీయ కాలనీలో పెట్టం సామయ్య నడిపించారు. ఆదివారంలో నడిపించారు. దాని తర్వాత ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయినాక పెట్టం మల్లికార్జున్ ఆయన నాన్న చనిపోయిన కాడ నుంచి ఆయన వెళ్ళిపోతారు. భక్తులు వచ్చి నా నమ్మకంతో భక్తుల భక్తిని తీసి మొక్కులు తీసి ఇక్కడ నుంచి పోతున్నారు. మంచిగా వాళ్ళకు నమ్మకం కలుగుతుంది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు
అలాగే మొత్తం మంచిగా అవుతూ ఉంటాయి. అందు గురించి ఇక్కడికి భక్తులు వచ్చి మొక్కిపోతూ ఉంటాం. మేము కూడా ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నాము. బిస్మిల్లాహి రహమాన్ రహీమ్. ఈ జో మొహరం ఇస్లీ షురూ హువా హై ఇస్కా ये पूरे इमाम हसन हुसैन इनके बच्चे क्या है, ये अली हज़रत अली के बेटे और बी फातिमा के लड़के हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के नवासे. ये इमाम हसन हुसैन ये जंग चली है, जंग के अंदर इन्होंने अपनी जंग को चला चला कर अपने प्यासे इमाम हसन हुसैन अल्लाह के हुकुम से गुजर गए हैं और अल्लाह के तरफ से गुजर जाने की वजह से जब से मुहर्रम चला के आ रहे हैं उन्हीं के नाम से ये हसैन हुसैन का मुहर्रम चल रहा है. शहीदान-ए-करबला के मैदान के ऊपर ये मुहर्रम को चलाया जाता है.